కాపులను బీసీలో చేర్చాలన్న డిమాండ్తో కిర్లంపూడిలోని తన నివాసంలో ఆమరణ దీక్షలో కూర్చున్నారు ముద్రగడ పద్మనాభం. తూర్పుగోదావరి జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. మాజీ మంత్రి ఒట్టి వసంతకుమార్ ఆయన దీక్షకు మద్దతు తెలిపారు. ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాపు రిజర్వేషన్ అంశంతో పాటు కాపు గర్జన సందర్భంగా తలెత్తిన హింసలో ఉద్యమకారులపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు ముద్రగడ. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్ర గారితో మాట్లాడదాము. ఆయన గతంలో అనేక సార్లు కాపు రిజర్వేషన్ల కోసం ఆందోళన చేశారు, ఆమరణ నిరాధ్యక్షులు చేశారు. ఈసారి దీక్షతో ఫలితాలు సాధిస్తారా, మళ్ళీ ఈ ఉద్యమాన్ని మరొకసారి కొనసాగించాల్సి ఉంటుందా లేదన్న విషయం కోసం సార్, గతంలో చాలాసార్లు కాపులను బీసీలో చేర్చాలంటూ కాపు సమస్యల మీద ఆందోళన చేశారు, ఇది కూడా అందులో భాగం అవుతుందా, ఇదే చివరిది అవుద్దా? అంటే సార్, గతంలో చేయటం జరిగిందండి. విజయభాస్ రెడ్డి గారు 30 నెంబర్ జీవో ఇచ్చారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ జీవో పచ్చి బోగస్ దొంగది అని అవమానిస్తూ ఉన్నారు. ఓకే, మీకు కాదంటలేదు, వారు దొంగ జీవో ఇచ్చారు విజయభాస్కర్ రెడ్డి గారు, మేము బాధపడలేదు, మీరైనా మంచి జీవో ఇవ్వండియా అని అడుగుతా ఉన్నాను. అది కూడా ఎన్నికల ముందు ఎన్నికల సభల్లో కూడా వారు పదే పదే బహిరంగ సభల్లో ఈ కాపుల్ని బీసీలు కలుపుతాను, ఈ కాపులకి సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తాను అని చెప్పడం మీదట మేము రోడ్డు ఎక్కువసిన పరిస్థితి వచ్చిందండి. ఆ రోజు విజయభాస్కర్ రెడ్డి ఇచ్చిన జీవో కూడా హైకోర్టులో నిలిచిందని, దాన్ని సమర్థించిందని కూడా చెప్తా ఉన్నారు. అది కూడా వాస్తవం కాదని ముఖ్యమంత్రిగా చెప్తా ఉన్నారు. ఇంకా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వారు ఆ విధంగా మాట్లాడినప్పుడు నేను కూడా గౌరవించాలా పోని, మీరే ఇవ్వండియ్యా జీవో, వారు జీవో దొంగదే, పంకిరాందే, చెత్తపొట్లు వేసే జీవోయే, మేము కాదంటలేదని చెప్పడం జరిగింది సార్. మీరైనా మంచి జీవో ఇప్పించండి అయ్యా అని చెప్పడం జరిగింది. అంటే కాపులకు పార్లమెంట్ పార్టీ నాయకుడు ఇచ్చాము, హోంమంత్రి ఇచ్చాము, డిప్యూటీ మంత్రి పదవి ఇచ్చాము, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాము, అదేగా 18 నెలల్లో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసాము, 100 కోట్లు ఇచ్చామంటున్నారు, అది మిమ్మల్ని సంతృప్తిపరచలేదు? అంటే సార్, నేను పేదవాడి కోసం అడుగుతున్నా సార్, మాలాడి తెల్ల చొక్కల వాళ్ళ కోసం అడగట్లేదు సార్. పేదవాడికి అన్నం పెట్టమని, అన్నం పెట్టే జీవో ఇవ్వమని, అన్నం పెట్టే అవకాశం కల్పించమని, అది కూడా వారు అన్నం పెడతా అని చెప్పేసి పదే పదే ఎన్నో సభలో చెప్పడం వల్ల మేము అడగడం జరిగింది తప్ప మీకు కొత్తగా ఒక డిమాండ్ కూడా కొత్తగా చేర్చలేదండి. మీరు ఈ ఆమరణ నిరాహార దీక్షకు మీ సతీమణితో కూర్చునే పరిస్థితి వచ్చింది, టీడీపీలో మేనిఫెస్టోలో పెట్టిన కాపులను బీసీలో చేర్చిన అంశాన్ని ఎలా చూస్తున్నారు ఇప్పుడు మీరు దాన్ని? సార్, మేనిఫెస్టో పెట్టారు కాబట్టి, వారు సభల్లో అనేక సార్లు చెప్పారు కాబట్టి అడుగుతున్నామండి. అంటే పెట్టారు, అమలు కాలేదని మీరు కూర్చుంటున్నారు, దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు? నాకు అర్థం లేదండి. నాకు మేనిఫెస్టోలో పెట్టారు, అమలు కాలేదని మీరు కూర్చుంటున్నారు, ఆయన ఎందుకు పెట్టుంటారని అనుకుంటున్నారు మీరు మేనిఫెస్టోలో? అంటే ఆ రోజు మా జాతి ఓట్ల కోసం పెట్టుంటారు, పెట్టారు, మా జాతిని ఓట్లు ఆకర్షించారు, మా జాతి ఓట్లతో అధికారంలోకి రావడం జరిగిందండి. వారు అధికారంలోకి వచ్చిన 6 నెలలు చేస్తామని చెప్పారు, 6 నెలలు అయిపోయి సంవత్సరం అయిపోయి సంవత్సరం 6 మాసాలు లేకుండా అది గతి లేపడంతో 4-5 ఉత్తరాలు రాసేట్టు జరిగిందండి. వారి నుంచి ఎటువంటి సంబంధం లేపడంతో నేను ఒక గర్జన సభ పెట్టడం జరిగిందండి. ఆ సభ కూడా ఎన్నో అడ్డంకులు పెట్టడం జరిగిందండి. ఆ సభ పెట్టకూడదని ఎదుర్దారులు చేయించారు, పత్రికల ద్వారా, టీవీల ద్వారా చేయించారు. అయినా సరే మేము ముందుకు వెళ్ళటం వల్ల తెలుగుదేశం నాయకులు పరమాయించి బ్యాడ్ ఎలిమెంట్స్కి ప్రోత్సహించి ఈ దహనకాండ చేయటం మూలంగా ఇంకా ఆ దహనకాండ ఇంకా పెరిగే అవకాశం, బ్యాడ్ పెంచే అవకాశం టీడీపీ నాయకులకు ఇవ్వకూడదు, బ్యాడ్ ఎలిమెంట్స్కి ఇవ్వకూడదు ఉద్దేశంతో అప్పటికప్పుడు రాస్తారోకో రైల్రోకో విరమించి నిరాదేశ ద్వారా శాంతియుతంగా చేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకొచ్చారు. కాపు గర్జన తర్వాత జస్టిస్ మంజునాథన్ను నిన్న పిలిచి విజయవాడలో సీఎం అలాగే కాపు నాయకులతో మాట్లాడించారు, 9 నెలల కాల పరిమితి పెట్టారు, అప్పటికి కూడా మీరు ఎందుకు సంతృప్తి చెందట్లేదు, మళ్ళీ దీక్ష కూర్చున్నారు? సార్, నాకు ఎటువంటి రిప్లై లేదు సార్. నాకు పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి నేను దీక్ష విరమించడం జరగదండి. జబ్బు ఒక చోట, వైద్యం ఒక చోట చేస్తూ ఉన్నారు, జబ్బు ఉన్న చోట వైద్యం చేయమని అడుగుతూ ఉన్నాను. నా సొంత ఇమేజ్ పెంచుకోవడం కోసము, నేను రాజకీయ లబ్ధి కోసము, మళ్ళీ రాజకీయాల్లో ప్రవేశించడం కోసము ఇంత దిగజారిపోయి నేను బతకట్లేదు, దిగజారిపోయే ఆలోచన నాకు లేదు. నా జాతికి ఆఖరి రోజుల్లో
ఈ ఆకలి తీర్చడం కోసం ఆఖరి పోరాటంగా ఎంచుకున్నాను. నా జాతికి నేను నా శ్రీమతి అంకితం అవ్వాలా, ఈ జాతికి ఎంతో కొంత నేను ఉపయోగపడాలా, నా జాతి ద్వారా వారికి అన్నం పెట్టే కార్యక్రమం కావాలా, అది కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ వల్ల నేను రోడ్డు ఎక్కే పరిస్థితి వారే కలగజేశారు. నిన్న టీడీపీ నాయకులు ఎమ్మెల్యేలు కాపు నాయకులు మీ దగ్గర వచ్చి కలిశారు, వాళ్ళు ఏం ప్రతిపాదన పెట్టారు? వారు అధికారికంగా రాలేదండి అని చెప్పడం జరిగిందండి. బొడ్డు భాస్కర్ రామారావు, తోట తిరుమతి గారు, బొండవమ్మ గారండి, మేము స్నేహపూర్వకంగా వచ్చాము. ఈ విషయంలో మేము జోక్యం చేసుకుంటాము, ముఖ్యమంత్రి గారికి నీకు రాయబారం చేస్తాము, రాయబారం చేస్తాము, నువ్వు చిన్న చిన్న సడలింపులకి కొంచెం అవకాశం ఇవ్వాలి, పట్టు పట్టద్దు, ఈ జాతికి పర్మనెంట్గా ఒక ఈ రిజర్వేషన్ అన్నది కలిగే పరిస్థితి వస్తుంది. వారు హామీ ఇచ్చి ఏది కేబినెట్ తీర్మానం చేసి తొమ్మిది నెలలు లోపల ఇవ్వాలన్నారు. ఆల్రెడీ 1.5 మంత్ 2 మంత్స్ అయిపోయింది, 7 మాసాలు ఉంది, మీరు ఏమో 3 మంత్స్ అడుగుతున్నారు. 1 నెల 2 నెలలు 3 నెలల గురించి మీరు పట్టుపట్టద్దు. అంటే 3 మంత్స్లో చేస్తే మీరు దీక్ష విరమించడానికి సిద్ధంగా ఉన్నారు? 3 మంత్స్ కాదు సార్, అవసరం అయితే 1 నెల పొడిగించుకోవడం కూడా ఇబ్బంది లేదు. 4 మంత్స్ అయినా పర్వాలేదు, మీరు పర్వాలేదు చెప్పడం జరిగింది సార్. అది వారి నుంచి ప్రపోజల్ రావాలా, వస్తే అప్పుడు నేను ఆలోచన చేసి, అంటే మాకు అవకాశం ఇవ్వమన్నారు తిరుమతులు గారండి, మాకు అవకాశం ఇవ్వి, సడలింపులు కొంచెం అవకాశం ఇవ్వాలి, పట్టు పట్టద్దు, ఈ జాతికి మేలు జరుగుద్ది, శాశ్వతంగా మేలు జరుగుద్ది. మీరు ఈ దేశం వల్ల మీ కార్యక్రమం చేపట్టే ఈ మధ్యవర్తం వల్ల మంచి జరుగుద్ది అని అనుకుంటున్నాం. కాబట్టి సడలింపులు కొంచెం ఇవ్వాలి మాకు అవకాశం అంటే, ఏం అభ్యంతరం లేదు, ఏమీ నేను పట్టుబట్టి మాట్లాడకుండా ఉండేది లేదు. ఈ జాతి క్షేమం కోసం నేను దేనికైనా సిద్ధమే. 1 నెల 2 నెలల విషయంలో పెద్ద పట్టుబట్టే సమస్య లేదని చెప్పండి. మెయిన్ డిమాండ్ అయితే 3 నెలల లోపల ఈ మొత్తం రిజర్వేషన్ వ్యవహారాన్ని ఫైనలైజ్ చేయాలండి. మెయిన్ డిమాండ్ అది ఒకటండి. రెండోది ఇస్తాన 1000 కోట్లు ఇమ్మని అడిగాం, ఏడాదికి 1000 కోట్లు ఏడాదికి అండి. మూడోది ఈ గర్జన సందర్భంగా ఈ బ్యాడ్ ఎలిమెంట్స్ చేసిన పనులకి మా సోదరుల్ని కేసులు ఇరికిస్తూ ఉన్నారు, ఇళ్లలో కూర్చొని పేర్లు ఇస్తుంటే పోలీస్ స్టేషన్లో కేసులు బనాయిస్తూ ఉన్నారు. దీని మీద లోతుగా మీరు విచారణ చేసి అప్పుడు అరెస్టులు స్టార్ట్ చేయండి, తప్ప అన్యాయంగా అరెస్ట్ చేసేసి మనం బాధించొద్దు. అవసరమైతే సిబిఐ ఎంక్వైరీకైనా మీరు రిఫర్ చేయండి, దానికి కూడా నేను సిద్ధమే. అంతేగాని ఇది ఏమీ లేకుండా మీ కార్యకర్తలు చెప్పిన ప్రకారంగా మీ కేసులు పెడితే మొత్తం అన్యాయం ఇది. కాపు నాయకులు మీ కాపు గర్జన మరుసటి రోజు విజయవాడలో హోంమంత్రి చినరాజప్ప కానీ నారాయణ కానీ మీ మీద ఎదురుదాడి చేశారు. కాపులకు ఆయనే నాయకుడు కావాలనుకున్నాడు, ఒకప్పుడు కాపులు నా ఇంటికి రావద్దని బోర్డు పెట్టాడు ఆయన, ఆయన కాపుల కోసం ఏం చేశారండి? ఈ దీన్ని ఎలా అర్థం చేసుకున్నారు? ఒక పక్క మీతోటి టీడీపీ నాయకులు మీతో చర్చలు జరుపుతున్నారు, ఇంకో పక్క మంత్రులు మీ మీద ఎదురుదాడి చేస్తారు. సార్, ఎప్పుడు కాపులు మా ఇంటికి రావద్దని ఇప్పుడు అనలేదు సార్. నేను కాపులు వల్ల నష్టపోయాను, లాభ పడ్డాను వాళ్ళకి తెలుసు. కాపు జాతిని ఎప్పుడు తాకట పెట్టలేదు సార్, అమ్మటం కూడా జరగలేదు సార్. వారి ముసుగులో, మా జాతి ముసుగులో నేను ఏ పదవులు అనుభవించలేదు సార్, ఏ రకంగా కూడా దోపిడీ చేయలేదు సార్. దోపిడీ చేసే మనిషిని కాదు. మిగతా విషయాలు అంటారా, ఓ మనిషి గారు నారాయణ గారు చాలా పెద్దవారండి, నేను సరిపోను వారితో మాట్లాడడానికి. అయ్యా, ఓ మనిషి గారు అయితే హోమ్ గార్డ్ని కూడా ట్రాన్స్ఫర్ చేయలేని పోర్ట్ఫోలియో వారిది, అటువంటి వారితో నేను మాట్లాడిన సరిపోను. కామెంట్ కొన్ని అడగద్దు. పద్మనాభం గారు చాలాసార్లు దీక్షలు చేశారు, చాలా కోసం నా జాతి కోసమని మీరు ఇదే ప్లేస్లో ఆందోళన దిగారు, ఇంట్లో తలపేసుకున్నారు, తుపాకీ కూడా గురి పెట్టుకున్నారు, అన్నీ చేశారు. ఈ ఉద్యమం ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్తుంది, ఏ స్థాయిలో వెళ్తుంది, ఎక్కడ అవుతుంది? శాంతియుతంగానే చేయడానికి నిర్ణయించుకున్నానండి. ఈ మధ్యన 60-70 కేసుల్లో మొదటి ముద్దాయిగా నన్ను పెట్టారన్నారు. మామూలుగా తలుపులు వేసుకుని దేశ చేతులు చేసి ఉండేవాడిని, కానీ ముద్దాయిగా పెట్టారు కాబట్టి అరెస్టు తప్పించుకోవడం కోసం, గదిలో ఉన్నాడనే మాట రాకుండా ఉండడం కోసం బహిరంగంగానే తలుపులు తీసుకుని నేను నిహారాజ కూర్చున్నానండి. మేడం భర్తతో పాటు దీక్షలో కూర్చున్నారు మేడం, ఆమె కూడా ఈ జాతి కోసమని చెప్తున్నారు. మేడం చెప్పండి, ఎలా అనిపిస్తా ఉంది మీ భర్త తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయంలో మీరు భాగస్వామి అవుతున్నారు? సార్, ఒకటి మొత్తానికి
పద్మనాభం గారు అయితే ఈసారి గట్టిగా ఉన్నారు. కాపుల రిజర్వేషన్కు సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకోవాలి, నిర్ణయం రావాలి. కనీసం నేను అడుగుతున్న విధంగా 3 నెలలు లేదా 4 నెలల లోపల ఈ కమిషన్ ఏదైతే ఉందో నివేదిక ఇచ్చి కాపులను బీసీలో చేర్చడం అనేది ఫైనలైజ్ చేయాలి. అప్పుడే నేను దీక్ష విరమిస్తానని చెప్తున్నారు. అలాగే నిన్న జనవరి 31 జరిగిన కాపు గజ్జన సందర్భంగా పెట్టిన వేలాది మంది మీద పెట్టిన కేసును కూడా బేషరతుగా కొట్టేయాలి. దాని మీద సిబిఐ విచారణ జరిపించుకున్న ఇబ్బంది లేదు, కానీ కేసులు పెట్టి వేధించడం అయితే మాత్రం దాన్ని నేను అంగీకరించేది లేదనేది ఆయన గట్టిగా చెప్తా ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టినట్టుగా కాపు కార్పొరేషన్కు ఏడాదికి 1000 కోట్లు ఇస్తానన్న వాగ్దానాన్ని కూడా నెరవేర్చాలి. ఇప్పటివరకు 100 కోట్లు మాత్రమే ఇచ్చారు కాబట్టి, ప్రభుత్వం అధికారంలో వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కాబట్టి మిగతా 1900 కోట్లు కూడా తక్షణం రిలీజ్ చేస్తే ఈ మూడు హామీలను తక్షణం అమలు చేస్తే దీక్ష విరమించడానికి సిద్ధంగా ఉన్నాననేది పద్మనాభం చెప్తా ఉన్నారు.